Hello everyone, welcome to Kavya's channel. Please like, share and subscribe to my channel. Hello everyone, welcome to Kavya's channel. Andaru ela unnaru bonnaru kada avunu andarki wish you all happy new year. Memu bayataku velthunamu ekkadiki velthunamu tarvata cheptanu. ఎవరెవరు వెళ్తున్నామంటే అమ్మ నాన్న తాతరు నానమ్మ ఇంకా నేను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొత్తానికి ఇంటి నుంచి బయలుదేరాము. ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా? శంషాబాద్కి. దగ్గరలో ఉన్న అమ్మపల్లి టెంపుల్కి. మా దారిలో ఆకలిస్తుంది కదా, అందుకని అమ్మ అరిసెలు, చిప్స్ ప్యాకెట్లు, వేఫర్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఏవేవో తెచ్చింది. ఇది టోల్ గేట్. మొత్తానికి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తున్నాం. జర్నీ మొత్తం చూపించట్లేదు, ఓన్లీ ఏదైతే ఇంపార్టెంటో అదే చూపిస్తున్నాం. ఇప్పుడు ఇదేంటంటే, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్ళాలి ఆ టెంపుల్కి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ టెంపుల్కి. మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మ్యాప్లో అమ్మకి ఇంకా 19 మినిట్స్ అని చూపిస్తోంది. గుడి వచ్చేస్తోంది ఇంకా గుడి. ఇదిగో శంషాబాద్ వచ్చేసాం. శంషాబాద్ బస్ స్టాప్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అంతే గుడి వచ్చేస్తుంది. అదిగో అదే టెంపుల్ ఎంట్రన్స్. మొత్తానికి టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ బోల్డ్ అని సినిమా షూటింగ్ జరుగుతాయంట. మేము ఎక్కడున్నామో తెలుసా? శంషాబాద్లో అమ్మపల్లి గుడి, కోదండరామ స్వామి గుడి. అమ్మకు చెప్తావు, చూపెట్టు గుడి గోపురం. ఉండు కన్నా ఆగు కావ్య, వెయిట్. జనాలు ఎక్కువ ఉన్నారు, మాస్కులు పెట్టేసుకోవాలి బాబోయ్. ఈ గుడి దగ్గర ఒక కోనేరు ఉంది, మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఈ కోనేరు దగ్గర చాలా మెట్లు ఉన్నాయి చూడండి. చుట్టుపక్కల అంతా ట్రీస్, ఎంత బాగుందో. ఈ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అందుకే అనుకుంటే ఇక చాలా చాలా సినిమాలు తీస్తారు. మోర్ దెన్ 400 సినిమా షూటింగ్స్ అయ్యాయంట ఇక్కడ. ఈ కోనేరు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోకి ఉంటుంది. పెద్దగా వాటర్ ఏం లేవు. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. మేమందరం ఫోటోలు కూడా దిగాము ఇక్కడ. ఈ కోనేరులో దిగడానికి మొత్తం 4 సైడ్స్ స్టెప్స్ ఉన్నాయి. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. నేను ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలంటే ఈ టెంపుల్కి రండి. అయిపోయింది, మేము కొలను నుంచి గుడికి వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఇదే గుడి ఎంట్రన్స్. శ్రీ మహావిష్ణు ఇలా పడుకున్న పొజిషన్లో ఉంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామీ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అదిగో అదే ధ్వజస్తంభం. ఈ గుడి 13th సెంచరీలో వెంగి చాణక్యులు కట్టారు. ఈ గుడి 250 ఏకర్స్లో ఉంది. ఇది చాలా పాత టెంపుల్, 700 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. ఇది రాముడి విగ్రహం, 1000 ఇయర్స్ ఓల్డ్. ఈ గుడికి ఉన్న గాలిగోపురం 90 ఫీట్స్ ఉంటుందంట. వైట్ కలర్లో చాలా బ్రైట్గా బౌండరీ వాల్ ఉంటుంది ఈ గుడి చుట్టూ. ఇది డబల్ స్టోరీ వాల్. రండి కింద పైన.
ఎవ్రీ ఇయర్ ఇక్కడ శ్రీరామనవమి చాలా బాగా జరుపుకుంటారంట. నాకైతే గుడి చాలా బాగా నచ్చిస్తుంది. ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. ఈ గూడ్లు ఏంటో తెలుసా, అక్కడ దీపాలు పెడతారంట. కింద పైన మేము పైకి కూడా వెళ్ళాం, పైన మేము ఫొటోస్ కూడా దిగాం చాలా. లోపల దేవుడులని ఫోటో తీయలేదు, అలౌ చేస్తారో లేదో తెలీదు, అందుకే ఇంకా అమ్మ ఫోటోలు తీయలేదు లోపల దేవుళ్ళవి. ఇదిగో మెట్లు ఎక్కేస్తున్నాం, పైకి వెళ్ళిపోతున్నాం. అక్కడ పైన కొన్ని బెంచెస్లా ఉన్నాయి, అక్కడ కూర్చుని మేము ఫోటోలు దిగాం. ఈ గుడిలో రాముల వారిని, సీతమ్మని, లక్ష్మణుణ్ణి ఒకటే రాయి పైన చెక్కారంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హనుమంతుడు రాముల వారి దగ్గర ఉండరు, ఎందుకంటే రామాయణంలో అప్పటికి రాముల వారు హనుమంతుణ్ణి కలవలేదంట. దానికి బదులుగా ధ్వజస్తంభం ఎదురుగా హనుమంతుడి గుడి ఉంటుంది. మేము బోల్డని, రామచిలుకలని చూసాం. చూడండి ఇక్కడ దీపాలు పెడతారనుకుంటా. ఇది రామకోటి స్తంభం, మేబీ రామకోటి రాసి దీంట్లో వేస్తారని అమ్మ చెప్పింది. అదిగో అది శివాలయం. ఓం నమః శివాయ, శివాయ నమః. ఇది ఆంజనేయ స్వామి గుడి, పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడు. ఇదిగో ఇది కళ్యాణ మండపం, ఇదేమో రథం పెట్టే ప్లేస్. అదిగో అక్కడ కనిపిస్తోంది, అది నగార్ఖానా. ఇది కళ్యాణ మండపం ఎదురుగా ఉంటుంది. ఇందులో నాదస్వర బృందం ఉండేవారంట. ఇది మొత్తానికి మన అమ్మపల్లి శ్రీ సీత రామచంద్ర స్వామి వారి గుడి. నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. గుడి టైమింగ్ సండే టు సాటర్డే మార్నింగ్ 6:00 టు ఆఫ్టర్నూన్ 1:00, మళ్ళీ ఈవినింగ్ 3:00 టు నైట్ 7:00. నేను ఈ గుడికి ఎలా వెళ్ళాలన్నది మ్యాప్లో పెడతాను, చాలా ఈజీ, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది.
Please like, share and subscribe to my channel. Bye.